ఎట్లున్నారా అమ్మ? బాగున్నాం అమ్మ. బాగున్నారా? మరి తెలంగాణలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తారు? మేము టీఆర్ఎస్ కేస్తామమ్మ. మాకు టీఆర్ఎస్ అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మాకు టీఆర్ఎస్ఏ కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తాము, కరెంటు కూడా 200 యూనిట్ ఫ్రీ ఇస్తాము, బస్సు ఫ్రీ ఇస్తాము అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వబుద్ది అయితే లేదా? ఎందుకమ్మ వాళ్ళు ఇస్తామంటారు, ఎవరు ఇయ్యరు చెయ్యరు. మా కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది, అన్ని ప్రభుత్వం మాకు 24 అవర్స్ కరెంటు ఉంది, పింఛన్ వస్తుంది, అన్ని ఇస్తుంటారు. మాకు కేసీఆరే ఉండాలమ్మ సీఎం, వేరే వాళ్ళు అవసరమే లేదు మాకు. వాళ్ళు 6 గ్యారంటీ ఇస్తామన్నారు, ఇప్పుడు మాకు 2000 పింఛన్ ఇస్తుండ్రు. వాళ్ళు గెలిచినాక 600 కూడా ఇవ్వచ్చు, చెప్పలేం కదా. మాకు ఇప్పుడు 2000 పింఛన్కి ఇంకా 1000 యాడ్ చేసి 3000 ఇస్తామంటుండ్రు కేసీఆర్. ఇప్పుడు మేము ఈయనను చూసుకోవాలి కానీ మాకు కాంగ్రెస్ అవసరం లేదమ్మా. అంటే కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళు చెప్తేనే ఇక్కడ అన్ని పనులు చేస్తారు, అదే ఇప్పుడు తెలంగాణ అనుకోర్రి, ఇక్కడ మనకు అనుకూలంగా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ తెలంగాణలో అంటే సీఎం కేసీఆర్ ఉంటాడు, ఇప్పుడు మనకి ఏదన్నా ఏదన్నా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఢిల్లీలో ఉండి ఢిల్లీకించి అన్ని ప్రభుత్వం రావాలంటే రాలేదు కదా. ఇప్పుడు మాకు ఏదైనా సీఎం తోటి మాకు మంచిగా ఉన్నది. కానీ నేనే సీఎం అవుతా అని రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ బుక్ చేసుకొని నేను ప్రమాణ స్వీకారం చేస్తా అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? ఏం రాదమ్మా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కంపల్సరీ వస్తుంది, టీఆర్ఎస్ఏ ఇక్కడ ఇది అవుతుంది, మళ్ళీ తెలంగాణనే ఆల్ ఓవర్ తెలంగాణలో మళ్ళీ తెలంగాణనే సీఎం కేసీఆర్ఏ సీఎం. ఎందుకు అంత ప్రేమ కేసీఆర్ అంటే? అంటే మీకు ఏమైనా పింఛన్కి సంబంధించి రైతు బంధు అట్లా ఏమన్నా నచ్చినాయా? మాకు రైతు బంధువు ఏం లేదమ్మా, మాకు పింఛన్ వస్తుంది మా ఆయన చనిపోయినప్పుడు. ఇప్పుడు ఫస్ట్ 200 ఉండే, తర్వాత 1000 రూపాయలు, తర్వాత ఇప్పుడు 2000 చేసిండు. మాకు మొన్న డబల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. అంటే ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మీకైతే హెల్ప్ అయింది? మాకైతే హెల్ప్ ఉందమ్మా ప్రభుత్వం తోటి, అందుకే మేము టీఆర్ఎస్కే వేస్తాం ఓట్లు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది, మనకి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత అంటే 2 సార్లు కేసీఆర్ మనకి అది పరిపాలన చూసాము, 3వ సారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటారా, లేకపోతే వేరే ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉందా? ఛాన్సెస్ అయితే 50-50 ఉన్నాయి. అభివృద్ధి అయితే కంపల్సరీగా జరిగిందండి. హైదరాబాద్ సిటీ అయితే క్లీన్గా ఉంది, కొంచెం బెటర్ అప్పటికన్నా, ఇది నా ఒపీనియన్ అంతే. అంటే ఇప్పుడు జరిగింది అంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు మనకి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడైతే కాంగ్రెస్ వల్ల చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు బీఆర్ఎస్కి. సో ఆరు గ్యారంటీలతో కూడా వస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ రాదా, కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ లేదంటారా? అది ఇక మనం చెప్పలేం కదా, 50-50. ప్రజలు ఎలా అంటారంటే ఇప్పుడు కాంగ్రెస్ మేము ఇచ్చాము అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము కష్టపడి తెచ్చుకున్నామని తెలంగాణ అంటుంది, కేసీఆర్ నేను కష్టపడేందుకు వచ్చింది కానీ వాళ్ళు ఇచ్చింది ఏం లేదని తను అంటారు, మేము ఇస్తేనే కదా మీరు తెచ్చుకునేదని వీళ్ళు అంటారు. కాబట్టి ఈసారి ఇంకేమో అది.